ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధమైన నామకు మహిమ కలుగును గాక. యాకోబు అన్న మాటలు అర్థం మోసగాడు కాబట్టి యాకోబు మోసగాడని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే అసలు యాకోబు అన్న మాటకు అర్థమేంటి, ఆ పేరు ఎలా వచ్చింది, యాకోబు నిజంగా మోసగాడేనా అనే విషయాలు వాక్యపు వెలుగులో కొన్ని మనం పరిశీలన చేద్దాం. అసలు యాకోబు అనే పేరు ఎలా వచ్చింది అంటే, రిబ్కా గర్భంలో ఇద్దరు శిష్యులు ఉన్నారండి. అయితే ముందు నేను రావాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేసుకుంటారు లోపల. సరే మొత్తం మీద ఏషావు బయటకు వచ్చేసాడు. ఏషావు కాలు పట్టుకొని మడిమ పట్టుకొని యాకోబు బయటకు వచ్చాడు. అందుకని ఇప్పుడు యాకోబుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, మడిమే పట్టుకున్నాడు కాబట్టి యాకోబు అనే పేరు అతనికి వచ్చింది. కాబట్టి యాకోబు అన్న మాట గల అర్థము మడిమే పట్టుకున్నవాడు, ఆయన కాలు పట్టుకొని బయటకు వచ్చాడు కాబట్టి యాకోబు అన్నారు. మరి యాకోబు అంటే మోసగాడని బైబిల్లోనే ఉంది కదా అని భావిస్తారు కొంతమంది. ఓకేనండి, మోసగాడని ఉంది. అయితే అక్కడ ఫుట్నోట్లో మనం చూడగలిగితే, ఆదికాండం 25వ అధ్యాయంలో అక్కడ ఫుట్నోట్లో మనం చూస్తే యాకోబు అన్న మాట గల అర్థము మడిమె పట్టుకునేవాడు లేక మోసగాడు అని ఉంది. అయితే ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అనేవి ఉంటాయి. ఈ కంజంక్షన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఏ అండి అండ్ అంటే మరియు, ఓఆర్ఆర్ అంటే లేక. ఉదాహరణకి ఒక వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు, ఆ వ్యక్తి 11 మరియు 12 తారీఖు వస్తాడు అని ఉందంటే అతను 11న వస్తాడని 12 తారీఖున వస్తాడని. ఒక వ్యక్తి 11 లేక 12 వస్తాడు అంటే, అయితే అతను 11న రావాలి లేకపోతే 12 తారీఖున రావాలి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లేక అనేది వాడినప్పుడు ముందు దాన్ని ఎప్పుడు కూడా మనము గమనించాలి, అది నెరవేరిందా లేదా మనం చూడాలి. మొదటిది జరగకపోతే రెండో దాని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ముందు అతను మడిమె పట్టుకునేవాడు అని ఉంది, అది గనక జరగకపోతే అప్పుడు రెండవ అర్థము మోసగాడు అనే దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకీ మొదట జరిగిందా లేదా మడిమె పట్టుకునేవాడు అనేది చూడగలిగితే, అతను మడిమె పట్టుకుని వచ్చాడు అందుకని యాకోబు అని పేరు పెట్టారు. అంతేగాని అతను ఎవరిని మోసం చేశాడని యాకోబు అని పేరు పెట్టలేదు. అతడు మడిమె పట్టుకొని వచ్చాడు కాబట్టి అతడు యాకోబు అనే పేరు పొందుకున్నాడు. మరి అతను మడిమె పట్టుకునుట అంటే కాళ్ళు పట్టుకునుట, కాళ్ళు పట్టుకుంట అనేది తగ్గింపుకు మరొక భాషలో లేదా మరొక మాటలో చేతగానితనానికి సాదృశ్యం అంట. ఇక నేను ఏమి చేయలేను అన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటా. కాబట్టి యాకోబు చిన్ననాటి నుండి కూడా తల్లి గర్భం నుండి కూడా కాళ్ళు పట్టుకునే అనుభవం. జ్యేష్ఠత్వం కోసం అన్న కాళ్ళు పట్టుకున్నాడు, ఆశీర్వాదం కోసం తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు, బ్రతుకు తెరువు కోసం మామగారు కాళ్ళు పట్టుకున్నాడు, నా ప్రాణం తీయొద్దు అనే విషయంలో అన్న కాళ్ళు పట్టుకున్నాడు. అయితే చివరికి ఒక సందర్భం వచ్చింది, యొబ్బేకు రేవు దగ్గర యాకోబు దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. దేవుని కాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నాడో దేవుడు యాకోబు జీవితాన్ని మార్చేశాడు. ఎలా మార్చేశాడంటే, నీవు ఇక జనాల కాళ్ళ మీద పడాల్సిన పని లేదు, జనాలు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు అని దేవుడు ఆశీర్వదించాడు. అందుకని ఐగుప్తు వెళ్ళినప్పుడు యోసేపు తన ఇద్దరు బిడ్డలను కూడా తీసుకొచ్చి, నా బిడ్డలను ఆశీర్వదించిన ఆయన అని చెప్పి తండ్రి యొద్దకు తీసుకొచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఐగుప్తు రాజైన ఫరో కూడా వచ్చి నన్ను ఆశీర్వదించని చెప్పి యాకోబు కాళ్ళ దగ్గరకు వచ్చాడు. దేవుడు అంత అద్భుతంగా యాకోబు గారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు అన్న మాట గల అర్థము మడిమే పట్టుకున్నవాడు, కాళ్ళు పట్టుకున్నాడండి. అయితే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాళ్ళు పట్టుకునే స్థాయి నుండి జనులే అతని కాళ్ళ దగ్గరకు వచ్చి అతని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నంతగా ఆ దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించాడు. అసలు ఆ మాటకు వస్తే, యాకోబు మోసం చేశాడు అనే మాట బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అయితే ఏషావు ఒకసారి పలికాడు. ఇప్పుడు మానవ పరంగా మనం కూడా ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఆ తప్పులను బట్టి మనం మోసగాడని ఎవరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ మాటకు వస్తే దేవుడే చెప్పాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. అతడు మోసం చేసి గెలవలేదండి, అతడు పోరాడి గెలిచాడు అనే మాట దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి యాకోబు ఎవరిని మోసం చేయలేదు, ఆయన కష్టపడి బ్రతికాడు, ఆయన నిజాయితీగా బ్రతికాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకొని మనం ముందుకు వెళదాం. దేవుని కృప మనందరికీ కూడా తోడైండి, నడిపించునుగాక. ఆమేన్.